తిరుపతి శిల్పారామంలో నిన్న రాత్రి క్రాస్ వీల్ ప్రమాద ఘటనలో ఒకరు చనిపోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శిల్పారామాల్లో గేమింగ్ జోన్ ఆపివేయాలని ఉన్నత అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అయితే తిరుపతి గేమింగ్ జోన్ ఆపివేసిన అధికారులు కాంట్రాక్టర్పై నెపం వేసి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. నాసిరకం పరికరాలతో తయారు చేసిన జాయింట్ వీల్ టు క్రాస్ వీల్ లాంటివి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించలేదని తెలిసినప్పటికీ కూడా నిర్వాహకులకు అనుమతి ఇవ్వడం వెనుక అసలు ఉన్న మతులబేంటని ప్రశ్నల వర్షం వస్తోంది. మరిన్ని డీటెయిల్స్ను మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. శిల్పారామంలో నిన్న సాయంత్రం క్రాస్వీల్ తిరుగుతూ ఇద్దరు మహిళలు పైనుంచి కింద పడడంతో 20 అడుగుల నుంచి ఒక మహిళ అక్కడికక్కడే మరణించింది. లోకేశ్వర్ అనే మహిళ మరణించగా గౌతమి అనే మహిళ తీవ్రంగా గాయపడి ప్రస్తుతం కోమా పరిస్థితుల్లో ఏదైతే ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి. ఈ ఘటన తెలిసిన సమాచారం మేరకు ఏదైతే రాష్ట్ర ఉన్నతాధికారులు ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా శిల్పారామాలు 9 ఉన్నాయి. అందులో గేమింగ్ జోన్లో ప్రస్తుతం ఉన్న ఆటలన్నీ నిలిపేస్తాం, గేమింగ్ జోన్లో మొత్తం కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసినారు. మొత్తం మీద ఈ ఘటన గురించి మనతో మాట్లాడడానికి గోపాలకృష్ణ గారు ఉన్నారు, ఇక్కడ శిల్పారామం సూపర్వైజర్. ఆయన అడిగి తెలుసుకున్నాం సార్, ఈ నిన్న ఈ ఘటన జరిగిన తర్వాత ఉన్నతాధికారులు మీకు ఏమైనా ఆదేశాలు పంపించారు? నైటే పంపించారండి, నైటే పంపించారు మాకు 12 గంటలకి. సార్ కూడా ఇవాళే జాయిన్ అవుతున్నారు, కొత్త సీఈఓ గారు. ఆయన ఆదేశాలు మొత్తం 9 శిల్పారంలో మొత్తం గేమ్స్ జోన్స్ అన్నీ క్లోజ్ చేయమన్నారు. అన్ని ఫిట్నెస్ చెక్ చేసుకొని మొత్తం తర్వాత కరెక్ట్గా ఉంటేనే అలవ్ చేయండి. మోస్ట్లీ పెద్ద పెద్ద కొద్దిగా క్రిటికల్ ఉండే గేమ్స్ అన్నీ కొద్దిగా క్లోజ్ చేయమంటున్నారు సారు. ఇంకా సార్ తర్వాత ఏం చెప్తే అది. సార్, ఈ కాంట్రాక్టర్ ఏదైతే నిన్న జరిగిన ఘటనలో కాంట్రాక్ట్ ఎన్ని సంవత్సరాల నుంచి ఈ టెండర్ కొనసాగిస్తుంది? ఈ అబ్బాయి వచ్చి 6 ఇయర్స్ అయింది, 6 ఇయర్ నుంచి దీన్ని రన్ చేస్తున్నాడు. 6 ఇయర్స్ బ్యాక్ తెచ్చిన మెషినరీ? మెషినరీ అయితే పాతది సార్, కొత్తది ఏం కాదు. అంటే దీనికి ఎప్పటికప్పుడు మార్పులు అవి చేయాల్సి ఉంటుంది కదా, మీ దగ్గర ఎవరు ఈ చూసుకుంటారు వీటిని? అంటే ఇది మేము కాంట్రాక్ట్ ఇచ్చేసాం సార్, రెస్పాన్సిబిలిటీ అంతా వాళ్ళదే. మా ఏ ఒక్కరో చూసుకుంటారో అప్పుడప్పుడు మేము చూసుకుంటాము, ఏదైనా ఉంటే రెక్టిఫై చేసుకోమని మేము సజెషన్స్ ఇస్తూ ఉంటాం. నిబంధనలు అని చెప్పాడు మీ ఏవో, అయితే ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ ఉండాలా? అది ఇన్సూరెన్స్ మేము చెప్పాం సార్, అవి ఇన్సూరెన్స్ కంపెనీ కూడా వచ్చినారు. వాళ్ళు ఏంటంటే కంపెనీ ఎక్విప్మెంట్స్ ఉంటేనే ఇన్సూరెన్స్ చేస్తారండి సార్. ఇవేంటంటే ఇవి లోకల్ అనమాట, వీళ్ళు ఈ పక్క రాజస్థాన్ ఎక్కడి నుంచి తెస్తారు, వీళ్ళు రాజస్థాన్ పంజాబ్ అక్కడి నుంచి తెస్తారు, వీటికి ఇన్సూరెన్స్ చేయరన్నారు వాళ్ళు. మరి అప్పుడు మీ ఉన్నతాధికారులు వీటిని తిరస్కరించాల్సిన అవసరం? అది ఇన్ఫామ్ చేశారు సార్, ఏవో సార్, అది ఇంకా వాళ్ళు ఏం చేశారో మనకు తెలియదు. మొత్తం మీద అయితే ఇక్కడ మనం చూస్తున్న ఈ మెషినరీ కూడా ఏదైతే కంపెనీ తయారు చేసింది కాదు, కేవలం మేడ్, అంటే రాజస్థాన్లో చిన్న చిన్న కంపెనీలు అప్పటికప్పుడు తయారు ఏదైతే ఏవైనా రికార్డ్ గుర్తింపు లేనివి సంస్థలు చేసినవని చెప్పవచ్చు. దీంతో ఈ వీటికి ఇన్సూరెన్స్ కూడా ఇచ్చే అవకాశం లేదని కూడా తెలుస్తుంది. మొత్తం మీద అయితే నిన్న జరిగిన ఏదైతే గౌతమి అనే మహిళ జరిగిన ఘటనలో గౌతమి అనే మహిళ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది, అదేవిధంగా మరో మహిళ లోకేశ్వరి మరణించిన పరిస్థితి. ఈ ఘటనకు సంబంధించి బాధ్యులుగా మాత్రం ఖచ్చితంగా ఇక్కడ నిర్వహణ లోపం పూర్తిగా కనిపిస్తుంది. కాంట్రాక్టర్ కూడా ఏదైతే ఈ ప్రభాకర్ దీన్ని ఆపరేటర్గా తన భార్యను కూడా తన భార్య ద్వారానే దీన్ని ఆపరేట్ చేయించేవాడని సమాచారం. అంటే స్కిల్డ్ లేబర్ ఏదైతే స్కిల్ ఉన్న వ్యక్తి ద్వారా దీన్ని ఆపరేట్ చేయించాల్సి ఉండగా కేవలం అతను కాసులకు కక్కుర్తి పడి ఎక్కడ బయట వ్యక్తులకైతే వేతనం ఇవ్వాల్సి ఉంటుందో అని చెప్పి ఈ విధంగా బయట వ్యక్తులకు ఇవ్వకుండా స్కిల్డ్ పర్సన్స్కి ఇవ్వకుండా కేవలం తన భార్య ద్వారానే దీన్ని ఆపరేట్ చేయించారని కూడా సమాచారం. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 9 ఏదైతే శిల్పారామాల్లో పూర్తి స్థాయిలో ఈ గేమ్ జోన్స్ను ఆపివేయాలని నిన్న రాత్రి ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు ఇక్కడ అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఏదైతే భవిష్యత్తులో కూడా ఇలా ప్రమాదకరంగా హైట్లో ఉన్న గేమ్స్ మొత్తం పూర్తిగా ఆపేయాలని కూడా ఆదేశాలు జారీ చేసినట్లు చెప్తుంది. కేవలం చిన్న చిన్న గేమ్స్ మాత్రమే ఇక భవిష్యత్తులో శిల్పారామాల్లో ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద అయితే క్రాస్ వీల్తో పాటు ఇతర ఇలాంటి ట్రై జంపు, అదేవిధంగా ఏదైతే మిగతా ఇటు హైట్లో తిరిగే ఏదైనా గేమ్ పూర్తి స్థాయిలో రద్దు చేయాలని కూడా అధికారులు ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి తగ్గట్టు కంపెనీకి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్తో ఉన్న పరికరాలు తెప్పించి వాటి ద్వారా సేఫ్టీగా గేమ్ జోన్ తయారు చేస్తే బాగుంటుంది. కానీ ఏదైతే నాసిరకంతో తయారై అప్పటికప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్తో తయారైన కంపెనీల ద్వారా వచ్చిన ఇలాంటి
గేమ్ జోన్ ఏదైతే ఈ గేమ్స్ క్రాస్ వీల్స్ కానీ ఇలాంటి గేమ్స్ వల్ల భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. శిల్పారామం లాంటి ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వ సంస్థలో ఇలా నాసిరకంను నిర్వహణ వ్యయం లేని ఈ విధంగా గేమ్ జోన్ ఏర్పాటు చేస్తే ఎలాంటి ప్రభుత్వానికి అప్రతిష్ట వచ్చే అవకాశం ఉన్నప్పటికీ వాటి విషయంలో పట్టించుకోకుండా కాంట్రాక్టర్కే బాధ్యతలు అప్పగించాము, అతనే చూసుకుంటాడు అన్నట్లు అధికారులు వ్యవహరించారు. దీంతోపాటు ఆదాయం వస్తుంది కదా మనకెందుకులే అన్నట్లు కూడా కొంత వ్యవహరించడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పవచ్చు. ముఖ్యంగా గత 5 సంవత్సరాల నిర్వహణ లోపం ఫలితంగానే ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పవచ్చు. 6 సంవత్సరాల క్రితం ఈ టెండర్ ప్రభాకర్ అనే వ్యక్తి పొందాడు. 6 సంవత్సరాల నుంచి ఇదే పాత మెషినరీతోనే గేమ్ జోన్ కొనసాగిస్తున్న నేపథ్యంలో అతని మీద కనీసం నిర్వహణ రెగ్యులర్గా చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఏదైతే తనిఖీలు రెగ్యులర్గా చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఏమాత్రము పట్టించుకోకుండా వదిలివేయడం వల్లే, నిర్లక్ష్యంగా వదిలివేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పవచ్చు. ఇప్పటికైనా అధికారులు ఇక నుంచి ఇలాంటి గేమ్స్ జోన్స్ విషయంలో పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా భవిష్యత్తులో ముఖ్యంగా పూర్తి స్థాయిలో పటిష్టంగా ఉండే ఏదైతే ప్రతిష్టాత్మకమైన కంపెనీల ద్వారా వచ్చిన మిషనరీస్ ద్వారానే గేమ్ జోన్స్ రన్ చేసే విధంగా చర్యలు తీసుకుంటేనే తప్ప భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉండవు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి, శిల్పారామం.